ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే డే మన తెలుగులోనికి అనువదించుకుని మనం ఉపయోగిస్తున్న పదం ప్రేమికుల దినోత్సవం వ్యాలంటైన్స్ డేకి మనము తెలుగులో తర్జుమా చేసుకున్న ప్రేమికుల దినోత్సవానికి ఏ విధమైన సంబంధం లేదు ఈరోజున ఈ ప్రేమికులు అనబడినటువంటి వారు ప్రేమకు సంబంధించినటువంటి కొటేషన్స్ కానీ గ్రీటింగ్స్ కానీ లేక బహుమతులు కానీ ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు దీనికి ఉన్న మూలమైన లేక జరిగినటువంటి ఒక సంఘటన ఆధారమై ఉంది దాదాపు క్రీస్తు శకం రెండు వందల యాభై ఆ సంవత్సరాలలో రోమన్ రాజ్య పరిపాలనలో సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి ఒక ఆయన పని పనిచేస్తూ ఉన్నాడు ఈయన జీవించినటువంటి ఆ దినాలలో రోమన్ ఎంపైర్ రోమ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు క్లౌదియస్ మనకి బైబిల్లో కూడా కనపడుతుంది క్లౌదియా చక్రవర్తి అని ఇతన్ని క్రూయల్ అని కూడా అంటారు అంటే చాలా క్రూరమైనటువంటి వాడు ఈ చక్రవర్తి ఇతనికి అధికారం అంటే చాలా చాలా మక్కువ ఎలాగైనా ఏ విధంగానైనా అధికారాన్ని చెలాయించాలని ఈ అధికారాన్ని అతడు అంటే అతనికి చాలా మ్యాసివ్ ఎనర్జీ మ్యాసివ్ ఆర్మీ అంటే చాలా గొప్ప శక్తి కావాలి చాలా బలమైన సైన్యం కావాలి సైన్యానికి తన యొక్క ఎంపైర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అతడు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ఏంటంటే మీరందరూ కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఆర్మీలో పాల్గొనండి ఈ సైన్యంలో కండి అని చెప్పి అందరికీ ఆయన ఆహ్వానం ఇచ్చాడు కానీ ఆ దినాల్లో ఆర్మీలో జాయిన్ అవ్వడానికి యవనస్తులైనటువంటి వారు అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఈ కారణం చేత కొంతకాలమైన తర్వాత ఎందుకని మనం ఇచ్చిన ఇన్విటేషన్ ప్రజలు స్వీకరించలేదు ఎందుకని ఎక్కువ మంది జాయిన్ కాలేదు అన్నటువంటి చర్చను జరిగించినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ ఆర్మీలో జాయిన్ కాకపోవడానికి కారణం వారి కుటుంబ బంధాలు అని తెలిసింది వెంటనే ఈ చక్రవర్తి ఏం చేశాడంటే అంటే తన ఎంపైర్లో తన సామ్రాజ్యంలో పెండ్లి చేసుకోవడం నిషేధించాడు అవుట్లాడు పెండ్లి అనేది నిషేధించాడు ఎప్పుడైతే పెండ్లి నిషేధించబడుతుందో పెండ్లి కాదు కాబట్టి ఖచ్చితంగా చచ్చినట్లు ఈ మెన్ అందరూ కూడా వచ్చి ఆర్మీలో జాయిన్ అవుతారనేది క్లౌదియస్ ఆ చక్రవర్తి యొక్క ఆలోచన అయితే మనం ముందు చెప్పుకున్నటువంటి ఈ సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి ఆయన చక్రవర్తి యొక్క మాటలన్నిటినీ కూడా పక్కన పెట్టి రహస్యముగా ఇతని దగ్గరకు వచ్చి పెండ్లి చేయమని కోరుతున్న ప్రతి ఒక్కరికి పెండ్లి చేస్తూ ఉన్నాడు తెలియకుండా జరుగుతూ ఉన్నది ఒక ప్రక్కన చక్రవర్తి అలా శాసించాడు దానిని పెట్టి ఈయన గప్చుప్గా చర్చ్లో పెళ్లి చేసేస్తా ఉన్నాడు ఒకనొక రోజున ఈ విషయం బయటపడింది ఈ వ్యాలంటైన్ అనేటువంటి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది తీసుకుని వెళ్ళి జైల్లో పాడేయడము జరిగింది జైల్లో పాడేసిన తర్వాత అతనికి తెలియబడిన మాట ఏమిటనంటే అతడు చేసిన ఈ నేరానికి మరణశిక్ష అని ఇతడు జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు అధికారి యొక్క కుమార్తె ఈ వ్యాలంటైన్ సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి ఈయనను పరామర్శించడానికి జైలు లోపలికి వెళ్ళింది ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమెకు ఒక కొటేషన్ అతడు వ్యాలంటైన్ అనేటువంటి ఆయన కొటేషన్ ఒకటి రాసి లాస్ట్లో ఏమని సైన్ చేశాడంటే లవ్ ఫ్రమ్ యువర్ వాలంటైన్ అని రాశాడు వ్యాలంటైన్ అనేటువంటిది తన పేరు ప్రేమతో మీ వ్యాలంటైన్ అని రాశాడు ఆ వ్రాసినటువంటి ఆ కొటేషన్ ఆ పేపర్ ఆమెకి ఇవ్వడం జరిగింది ఆ తరువాత ఆయనను టూ సిక్స్టీ నైన్ ఏడి క్రీస్తు శకం రెండు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున అతన్ని చంపేయడం జరిగింది ఆ తరువాత అతడు చేసినటువంటి అరే మ్యారేజ్ చేయడు మంచి పని కదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా అతన్ని ఫోకస్లోనికి తీసుకుని వస్తూ మెల్లగా మెల్లగా అతన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చారు తర్వాత అక్కడి నుండి బ్రిటన్కి వెళ్ళింది అక్కడి నుండి అమెరికాకి వెళ్ళింది ఈ రోజున మన ఇండియాలో కూడా తాగలడింది ప్రపంచ దేశాలన్నిటిలోనూ కుటుంబ వ్యవస్థ కానీ పెండ్లీ వ్యవస్థ కానీ మన దేశానికి మించిన గొప్ప సాంప్రదాయం ఎక్కడ కనపడదు ఈ విషయంలో మాత్రం చాలా చాలా సాంప్రదాయబద్ధమైన చాలా మంచిదైన విధానం మన యొక్క భారతదేశంలో ఉన్నది అయితే వేరే కంట్రీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తెచ్చి మనం పూసుకుంటా ఉన్నాం ఈ రోజున ఎక్కడ చూసినా తాడేపల్లిగూడెం కూడా ఇంతకుముందు చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఈ రోజున మాత్రం తాడేపల్లిగూడెం ప్రశాంతంగా ఉండే అవకాశమే లేకుండా పోయింది ఈ ప్రక్కన నీటా పక్కన అనేకమైనటువంటి కాలేజెస్ వచ్చినాయి ఇదేదో పెద్ద ఫ్యాషన్ అనుకుంటా ఉన్నారు డెవలప్మెంట్ అంటే అన్నిట్లో మనం డెవలప్ అవుతూ ఉన్నాం ఈ విషయంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి మనుషులు డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో బరి తెగించి తిరుగుతూ ఉన్నారు ఎస్ నా మాటకి నేను కట్టుబడే ఉన్నా విధానాలు హద్దులు కట్టడలు మర్యాదలు ఏమి లేవు అమ్మాయి కనపడితే ప్రేమిస్తాడు వీడు ప్రేమించడం అంటే ఏంటి ఈ రోజున యవనస్తులే కానీ పెద్దోళ్లే కానీ రెండు విషయాలను పొరబడుతూ ఉన్నారు లైక్ అండ్ లవ్ ఇష్టము వేరు ప్రేమ వేరు ఈ రెండింటి డిఫరెన్స్ తెలియకే నేను ప్రేమలో పడ్డానని ఒకడు నేను ప్రేమిస్తున్నానని మరొకడు ఇష్టానుసారముగా దిక్కుమాలన కొటేషన్లు అన్నీ పెడతా ఉన్నారు డి నో వాట్ ఈస్ లవ్ ఆ డిఫరెన్స్ నీకు తెలుసా ఇష్టానికి ప్రేమకు డిఫరెన్స్ తెలుసా తెలియలేదు తెలియదు మనం ఏదో భ్రమపడి పొరపాటుపడి మనమేదో అలా వెళ్ళిపోతూ ఉన్నాం ఈ రోజున నేను గ్రూప్లో కూడా చాలా ఐ మీన్ రెండుసార్లు అనుకుంటా నేను పోస్ట్ చేశాను వ్యాలంటైన్స్ డేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అని చెప్పి అసలు వ్యాలంటైన్ డే ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పడం జరిగింది మన దేశంలో కొన్ని చోట్ల కొంతమంది పార్కుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ పెళ్ళి కాకుండా అమ్మాయి అబ్బాయి కూర్చుంటే వాళ్ళని బలవంతంగా పెళ్ళి చేయిస్తూ ఉన్నారు అది నా వరకు అయితే నా వరకు అయితే వాళ్ళు చేసేది కరెక్టే ఎందుకని పెళ్ళి చేయడానికి ఒక వ్యవస్థ ఉన్నది ఫ్రెండ్లీ సంబంధం చూడడానికి పెద్దవాళ్ళు అనేవారు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎలా ముందుకెళ్లాలో నిర్దేశించేటువంటి దేవుడు ఉన్నాడు ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళకు వీళ్ళు సెలెక్ట్ చేసేసుకొని ఇష్టాన్ని ప్రేమని భ్రమించి ఏదో ఏదో చేస్తూ ఉన్నారు ప్రియదేవన్ బిడ్లర్ ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటనంటే నేను చెబుతున్న మాట వినేసి మీరెవరో మీరు ప్రేమించే విధానాన్ని మార్చేసుకుంటారని నేను ప్రయత్నం చేయడం వల్ల నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తా అంటే ఏంటో నీకు తెలియాలి ఇష్టం అంటే ఏంటో నీకు తెలియాలి ఈ రెండింటి డిఫరెన్స్ నీకు తెలిసినప్పుడే నీవు వైజ్గా థింక్ చేయడానికి వైజ్గా డెసిషన్ తీసుకోవడానికి తెలివిగా నిర్ణయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది ఏదో తెలియనప్పుడు నువ్వు తీసుకునేది వైజ్ డెసిషన్ అని చెప్పడానికి అవకాశమే లేదు క్లోజ్డ్ మైండ్తో ఉండొద్దు దయచేసి ఈయన ఇలాగే అంటాడులే ఈయనకి ఇలాగే ఉంటుందిలే లేకపోతే బైబిల్లో ఇలాగే ఉండి ఉంటుందిలే చెప్తున్నాడులే కాదు కాదు ఎంతవరకు ఇది కరెక్ట్ అనేటువంటి ఆలోచన ధోరణిలో వాక్యాన్ని వినాలని తెలియజేస్తూ ఉన్నారు కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను ఏంటంటే ఇష్టము ప్రేమ లైక్ అండ్ లవ్ ఈ డిఫరెన్స్ మనకి తెలియాలి తెలియకే అనేక మంది ఏంటేంటో చేస్తూ ఉన్నారు జ్ఞాపకం పెట్టుకోవాలి అండ్ మనం అర్థం చేసుకోవాలి మన మన యొక్క జీవితం మనం ఊహించినంత అద్భుతంగా ఉండడానికి అవకాశం లేదు మనం ఊహించినంత అందంగా జీవితం ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు అలా ఉండదు కూడా ఒకవేళ మనం ఊహించినట్లుగానే మన జీవితం ఉంటే అది నాట్ ఎట్ ఆల్ లైఫ్ అది జీవితమే కాదు మనం అనుకున్నటువంటి అడ్వెంచర్స్ ఉంటాయి ఆ జీవితంలో ఏదో అవ్వాలనుకుంటే ఏదో అవుతారు చెప్తారుగా కొంతమంది నేను డాక్టర్ని అవ అవ్వాలని అనుకున్నాను ఇప్పుడు ఏమయ్యాను యాక్టర్ని అయ్యాను మనోళ్ళు కూడా చాలామంది ఏదో అవ్వాలనుకుంటారు ఏదో అయిపోతారు అక్కడ మిగిలిపోతారు అదవుతుందా ఇష్టపడడం అనేది ఎవరైనా చేసేది డిఫరెన్స్ తెలిసిన తరువాత నువ్వు చేసేది ప్రాధాన్యత కలిగి ఉన్నది ఇష్టం అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే మనుషులను ఇష్టపడవచ్చు పెంపుడు జంతువులను ఇష్టపడచ్చు మంచి వాతావరణాన్ని ఇష్టపడచ్చు మంచి ప్రదేశాలను ఇష్టపడచ్చు ఈ ఇష్టం అనేది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వీటి మీద ఆధారపడి ఉంటుంది ప్రేమ మనుష్యుల మధ్య మాత్రమే ఉంటుంది అది ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉద్వేగాలు ఆలోచనలతో పాటుగా క్రియను కలిగి ఉంటుంది ప్రేమ అండ్ ఇష్టము రెండవది చూసినట్లయితే నీవు ఇష్టపడినటువంటి వ్యక్తికి నీలో ఉన్న మంచినే చూపిస్తావు తప్ప నీలో ఉన్న డార్క్ షేడ్ని చూపించు నీలో ఉన్న తప్పులు చూపించు అయితే ప్రేమలో ఏముంటుందనంటే నీవు ఎలా ఉన్నావో నిజంగా అలాగే ఉంటావు తప్ప ఎవరి కోసం నీవు మార్చుకో తరువాత విషయాన్ని మనం చూసినట్లయితే ఇష్టపడినటువంటి వ్యక్తితో ఉండడానికి ఉద్వేగపడతావు అంటే థ్రిల్ ఫీల్ అవుతావు ప్రేమలో అలాగ ఉండదు ప్రేమలో జీవిత సాఫల్యం అనేటువంటిది ఉంటుంది అండ్ ఇష్టంలో మరొకటి ఏంటనంటే ఇది జనరల్గా సాధారణంగా ఇన్స్టెంట్గా కలుగుతుంది అప్పటికప్పుడు ఇష్టం కలుగుతుంది అంటే ఆ వ్యక్తి చేసిన పను ఆ వ్యక్తి అన్న మాటో ఎక్కడో నిన్ను స్ట్రైక్ చేసేసరికి అతని మీద ఆమె మీద నీకు ఇష్టం పెరుగుతుంది గమనించండి దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు ఇది పొరపాటు మాట ఇష్టం అనేది ఇన్స్టెంట్గా జరుగుతుంది అప్పటికప్పుడు కలుగుతుంది అంతే అతను చేసిన అబ్బా ఎంత బాగా చేశాడు అక్కడి నుంచి క్రష్ అంటారు అప్పటి నుంచి ఫాలో చేయడం మొదలు పెడతారు ఈ రోజుల్లో ఇలా ఫాలో చేయడానికి ఇంట్లో నుండే కూడా ఫాలో చేయొచ్చు ఎన్నో సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా సో ఎక్కడో నీకు స్ట్రైక్ అవుతుంది అబ్బా బలే చేశాడు లేకపోతే బలే ఉంది లేకపోతే బలే అన్నది బలే అన్నాడు బలే ఇవన్నీ ఇవన్నీ కూడా మనం భ్రమపడేది ఎలా అంటే చూడగానే అబ్బా నచ్చేసి ప్రేమించేసి ఇది కాదు ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే లైక్ అండ్ లస్ట్ వీ ఈ రెండింటితో కలిసి ఉన్నటువంటి చూడుగానే అబ్బా ఇలా అలా అని అనుకునేది ప్రేమలో అయితే అది స్లో ప్రాసెస్ మెల్లగా జనిచ్చేటువంటిది తరువాత ఇష్టములో మనం చూసినట్లయితే కాలానుకూలంగా పరిస్థితులను బట్టి ఇట్ ఫైట్స్ ఇవే ఈ ఇష్టం అనేది కొంతకాలమైన తరువాత మారిపోవచ్చు మనము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నాకు నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా డాడీ ఉల్లిపాయ ఉల్లిపాయని కోడిగుడ్లు ఉల్లిపాయలు చాలా ఎక్కువగా వేసి కోడిగుడ్డు పెట్టి వండేవారు మా డాడీ పైది మాత్రమే తినేవారు లోపల ఆ ఎల్లో తినేవారు కాదు నేను ఆ ఉల్లిపాయ కూర వేసుకొని ఆ లోపల ఉన్న ఎల్లో మాత్రమే తినేవాడిని స్కూల్ టైంలో ఇప్పుడు తినమంటే తిన్ను నాకు ఇష్టం లేదు నా ఇష్టం మారింది అర్థమవుతుందా ఇష్టం కాలానుకూలంగా మారుతుంది ప్రేమించినప్పుడు మాత్రం అనుకుంటా నేను ఆ మాట వాడుతున్నది అది కరెక్ట్ కాదు నీవు ఇష్టపడినటువంటి ఆ వ్యక్తితో గడపాలని లేకపోతే గడిపినప్పుడు అబ్బో చాలా ఇది అది అలా ఇలా ఉంటుంది మెల్లగా ఒకవేళ ఏదైనా గింజుకునో లేకపోతే గొడవ పెట్టో ఏదో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నావు సరే బాగానే ఉంది మొదట్లో కూడా బాగానే ఉంటుంది పిల్లోడు పుట్టిన తర్వాత బాగుంటుంది రెండో పిల్లోడు పుట్టిన తర్వాత బాగుంటుంది ఆ తర్వాత నుంచి మెల్లగా ఎవరి మీద నుండి ఎవరి మీదకి వెళ్ళిపోద్ది భర్త మీద నుండి పిల్లల మీద గెలిపోద్ది అవునా భార్య మీద నుండి పిల్లల మీద గెలిపోద్ది ఇప్పుడు స్టేట్మెంట్లు ఎలా ఇస్తారో ఫార్టీ దాటిన తర్వాత నేను నా పిల్లల కోసమే బతుకుతున్నానండి వరకు ఎవరి కోసం బతికేవంట సో కాలానుకూలంగా పరిస్థితులను బట్టి ఇష్టం మారిపోద్ది బట్ లవ్ స్టాండ్స్ అలా నిలిచి ఉంటుంది అది ఎలాంటిది అంటే ఎప్పటికీ బైబిల్లో చెప్పబడిన మాట ప్రేమ శాశ్వత కాలం ఉండు ప్రేమ శాశ్వత కాలం వండును అయితే ఇష్టం అనేటువంటిది అయితే మాత్రం కాలంతో పాటు ఫేడ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అండ్ తరువాత విషయం ఏంటంటే ఇష్టం అనేది ప్రజెంటెన్స్ వర్తమానాన్ని గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది ఇప్పుడు ఆ వ్యక్తిని పెండ్లు చేసుకుంటానా ఇప్పుడు ఆ అమ్మాయిని పెండ్లు చేసుకుంటానా లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా ఈ అబ్బాయి నన్ను ప్రేమిస్తాడా ఇలా కేవలం ప్రజెంటెన్స్ వర్తమానాన్ని గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది ఇష్టం కానీ ప్రేమ ఫ్యూచర్ని చూపిస్తుంది అర్థమవుతుందా ప్రేమ ఫ్యూచర్ డెన్స్ అంటే ఈ రోజున ఉండదని కాదు అది స్థిరంగా కలకాలం నిలిచేది ప్రేమ తరువాత చూసినట్లయితే ఇష్టాల్లో అనేక రకాలు ఉన్నాయి కానీ ప్రేమ మాత్రం ఒకటే ఇది పెళ్లి ప్రేమ స్నేహితుల ప్రేమ అవసరాల ప్రేమ డబ్బున్న ప్రేమ లేదు లేదు ప్రేమ ఒక్కటే ఉన్నది ప్రేమ ఒక్కటే ఉన్నది అండ్ తరువాత విషయం ఏంటంటే ఇష్టం అనేది భౌతికమైనటువంటిది మాత్రమే ప్రేమ మానసికం లేక ఆత్మీయం నిరంతరం ఉండేటువంటిది ప్రేమ సో ఈ నాన్న ఇష్టానికి ప్రేమకు డిఫరెన్సెస్ చెప్ప ప్రేమ ఒక్కటే అని చెప్తా ఉన్నాను మనుషుల మధ్య ప్రేమ దేవుని ప్రేమ డిఫరెన్స్ ఏం లేదు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినబడతా ఉంది దేవుని ప్రేమ అది అగాపే అని అంటున్నారు మనుషుల మధ్య ప్రే ప్రేమ దాని పేరేంటి ఉన్నదొక్కటే అది దేవుని ప్రేమ అది అగాపే ఉన్నదొక్కటే ఈ జగత్తులో ఉన్న ప్రేమ ఒక్కటే ఆ ప్రేమ మనుషుల్లోనికి వచ్చింది ఆ ప్రేమ ద్వారా మనుషులను మరొక మనుషుని ప్రేమించేలా ప్రోత్సహిస్తూ ఉంది వేరే ఏమి లేవండి మనుష్యులకు దేవుడు ప్రత్యేకమైన ప్రేమ తయారు చేయలేదు దేవుడు తనకంటూ మరి ప్రత్యేకమైన ప్రేమను తన కోసం ఉంచుకోలేదు దేవునిలో ఉన్న ప్రేమే మనకు వచ్చింది సో ఉన్న ఒకే ప్రేమ అది దేవుడేనని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇప్పుడు వాక్యం చూద్దాం చూడండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఈ యోహను వ్రాసిన మొదటి పత్రిక దాదాపు అన్ని అధ్యాయాల్లో ప్రేమను గురించి విస్తృతంగా వ్రాయబడి ఉంది యోహను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని నేను ప్రారంభంలో చదువుతూ ఉన్నాను దేవుడు ప్రేమ స్వరూపి పదహారవ వచనం లాస్ట్ది మధ్య లైన్ చూస్తే దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఈ రెండు వచనాలు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి ఇక్కడ ఒకటి అంకె వేస్తుంది కింద ఫుట్ నోట్లో చూస్తే ఏమనుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ జగత్తులో ప్రేమ అనేది ఒకటే ఉంది ఆ ప్రేమ దేవుడే గమనించాలి దేవుడే ప్రేమ అయి ఉన్నాడు తప్ప ప్రేమ దేవుడై ఉన్నాడు కాదు ఈ రెండు స్టేట్మెంట్స్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ దేవుడు ఉన్నాడు అంటే దేవుడే ప్రేమ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ప్రేమ దేవుడయి ఉన్నాడు అన్నది కరెక్ట్ కాదు కాబట్టి దేవుడే ప్రేమ ఉన్నాడు దేవుడు ఒక్కడే ప్రేమ కూడా ఒకటే ఈ ప్రేమ దేవుని మూలంగానే కలుగుతూ ఉన్నదని ఇదే యోహాను పత్రికలో నాలుగో అధ్యాయ వచనంలో చూడగలుగుతా ఉన్నాం మనము ఒక్కరినొక్కరము ప్రేమింతము ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది దేవుని మూలముగా ఫ్రమ్ గాడ్ దేవుడే ప్రేమ అయి ఉన్నాడు మనలో ఉన్న ప్రేమ దేవుని మూలముగా కలుగుతూ ఉన్నది దేవుడు మనలో లేకపోతే ప్రేమ మనలో ఉండదు నా మాట కాదు ఇదే యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం రెండవ భాగాన్ని చూస్తే ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో దేవుడే ప్రేమ ఆ ప్రేమకు మూలం దేవుడే ఆయన వలననే ఈ ప్రేమ కలుగుతూ ఉంది నేను ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటనంటే దేవుడు లేకపోతే ప్రేమ ఉండదు ఆలోచన చేద్దాం ప్రేమిస్తున్నాను అని చెబుతున్నటువంటి వారు ఎవరు చెప్పినా వినరు ఎవరు చెప్పినా వినరు పేరెంట్స్ వాళ్ళకి ఏం తెలుసు నా జీవితం గురించి వాళ్ళు డిసైడ్ చేయడం ఏంటి ఫ్రెండ్స్ వాళ్ళకేం తెలుసు జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ లిమిట్స్ క్రాస్ అవుతున్నారు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎవరన్నా చెప్తా ఉంటే వినం క్లోజ్డ్ మైండ్ అండ్ క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటాం మనం గమనించండి నిజంగా నీవు నీలో ప్రేమ కలిగి ఉండాలి అంటే మొదట దేవుడు నీలో ఉండాలి దేవుడు నీలో లేకుండా ప్రేమ నీలో ఉండదు ఒకవేళ దేవుడు నీలో ఉండి ఆయన ద్వారా వచ్చిన ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ లోబడేటువంటి ప్రేమే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ మరణానికి ముందు యత్సం అనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలో ఆయన అన్నటువంటి మాట ఏమిటనంటే తండ్రికి ప్రార్థన చేస్తూ దేవా నాకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు ఏమాత్రం ఇష్టం లేదు ఏంటి అది ఇష్టం లేదు సిలువ మరణం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మరి ఇష్టం లేదని చెప్పి దేవుని యొక్క ప్రణాళికలో నుండి ఈస బయటకు పోయాడా అని అంటే లేదు లేదు నా ఇష్టం కంటే నీ ఇష్టం ముఖ్యమని చెప్పి అక్కడ తండ్రి ఇష్టానికి తండ్రి చిత్తానికి లోబడినట్లుగా కనపడతా ఉంది మనలో దేవుడు లేకపోతే మనలో ప్రేమ ఉండదు ఒకవేళ నిజంగా మనం ప్రేమిస్తున్నామని చెప్పి అంటే ఆ ప్రేమ లోబడేటువంటిదే అంటే తల్లిదండ్రుల మాటకైనా లేక సహచర భాగస్వామికి అయినా కానీ లోబడే ఉంటుంది లోపడట్లేదు నేను ఎవరి మాట వినను నేను ఎవరినో ప్రేమించాను అనేటువంటి విధానం అయితే దేవుడు వారిలో లేడు గనుక వారి యొక్క ఇష్టాన్ని అండ్ అదే సమయంలో లస్ట్ని ప్రేమగా ఫీల్ అవుతూ వాళ్ళు పొరపాటుపడుతూ ఉన్నారు మరి ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అంటున్నారు అది కరెక్టేనా అని అంటే లేదండి ఈరోజున ఎక్కడ కనపడుతున్నా అట్రాక్షన్ మాత్రమే అట్రాక్షన్ మాత్రమే కొన్ని రకాలైన ప్రేమ చెప్తున్నటువంటి వారి యొక్క అనుభవాల్లో చాలా చిత్రంగా ఉంటుంది వాడిని ఎవరు ప్రేమించట్లేదు కాబట్టి నేను ప్రేమించ ఇది ఉదారమైన ప్రేమ వాడు చెప్తున్న పనికి మళ్ళీ నిర్వచనం కొంతమంది ఏంటి ఆ అమ్మాయిని ఎవరూ అడగట్లేదు నేను అడుగుతా చూడు అని సవాల్ చేసే ప్రేమ ఇది పనికిమ్మలని వాళ్ళు అలా అనుకున్నంత మాత్రాన జీవితం అలా వారితో వెళ్తుంది అని అనుకోవడానికి అవకాశం లేదు దేవుడు ఎక్కడ నిన్ను డిస్టైన్ ఎక్కడైతే నిన్ను నిర్మించాడో ఎక్కడికి పంపాలని ఆయన అనుకున్నాడో అక్కడికే పంపుతాడో నువ్వు గింజుకో ఏం చేసుకో ఏమైనా కానీ ఆయన చిత్తమే నెరవేర్చబడతా దేవుని బిడ్డలం కనుక సో మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమ కలిగి ఉన్నామని చెప్తూ లోబడేటువంటి మనసు మనకు లేదు అనేది దేవుని ప్రేమ మనలో లేదు ఇది ఏదో పెండ్లి చేసుకోవడానికి ప్రేమ లేదు పెండ్లి చేసుకోవడానికి ఒక ప్రేమ పిల్లలను కనడానికి ఒక ప్రేమ వాళ్ళని పెంచడానికి ఒక ప్రేమ లేదు ఒకటే ప్రేమ అది దేవుడే ఆయన నీలో ఉంటే నీవు ప్రేమ కలిగి ఉంటావు ఆ ప్రేమను ఇతరులకు పంచగలుగుతావు ఈరోజు నా కొట్టుకు చస్తున్నారు జనాలు అనంటే దేవుడు వారిలో లేడు దేవుడు వారి మధ్య లేడు కనుక్కనే వారి మధ్య ప్రేమ లేదు భార్య భర్తలు కూడా పెండ్లు చేసుకున్న అయితే మూడు నాలుగు నెలల తర్వాత ఆ డివోర్స్కి వెళ్ళిపోతా ఉన్నారు లేకపోతే కలిసి ఉండలేమని చెప్తా ఉన్నారు ఏ దేవుడు లేడు వాళ్ళ మధ్య దేవుడు లేడు నేను ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా మాట్లాడగలను దేవుడు లేడు కాబట్టి అక్కడ ప్రేమ లేదు ప్రేమ ప్రేముంటే లోబడుతుంది ఉంటే క్షమిస్తుంది ఉంటే సహిస్తుంది అపోస్తలుడైన పావులు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించే వ్రాశాడు పొరబాటు పడకండి ఈ ప్రేమ మనుషుల దిక్కుమాలిన ప్రేమ లాంటి ప్రేమ కాదు ఇది దేవుని ప్రేమ ఇష్టము వేరు ప్రేమ వేరు ఇక్కడ వ్రాయబడిన ఇన్ని వచనాలలో కనపడుతున్న ప్రేమ ఒక్కటే అది దేవుని ప్రేమ అది మాత్రమే జగత్తులో అవుతాయి మనుషుల మధ్య కూడా ఉన్నది కూడా ఆ ప్రేమే మనం వ్యూహాను శువార్తలో చూసినట్లయితే ఆయనే కృపాసత్య సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అంటే ఏంటో చూపించినవాడు వాడు దేవుడు ఆ ప్రేమను పంచినవాడు దేవుడు ప్రారంభం నుండి కూడా మనుష్యులలో తన ప్రేమనుంచాడు ఆ ప్రేమే మనం కలిగి ఉన్నాం ఇక్కడ రాయబడినటువంటి ఇన్ని వచనాలలో దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్తా ఉన్నాడు దేవుడు నీలో ఉంటే నువ్వు ప్రేమిస్తావు ఏది పెండ్లి కోసం ప్రేమించడం కాదు దేవుని వలే ప్రేమిస్తావు స్వలాభాపేక్ష లేకుండా భౌతికము కాని ప్రేమను నీవు కలిగి ఉంటావు ఎప్పుడైతే అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటామో సహజీవనం కలిసి బ్రతకడానికి అవకాశం ఉంటుంది జాతులుగా విడిపోతూ ఉన్నారు కులాలుగా కొట్టుకుంటా ఉన్నారు వర్గాలుగా విభేదించుకుంటూ ఉన్నారు భాషలను బట్టి వేరైపోతూ ఉన్నారు లేదు నిజంగా ప్రేమ ఉంటే అందరము మనుషులమేనన్నటువంటి ఆలోచనతో కలిసి బ్రతకగలమండి వ్రాయబడినటువంటి మాటను నేను రెండు వచనాలు చదివి తర్వాత విషయానికి వెళ్తాను ఇది దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు మొదటి వచనం చూస్తే మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును వింటున్నారా మనుష్యుల భాషలు నాకు పదిహేను భాషలు వచ్చు నాకు ఇరవై రెండు భాషలు అని చెప్పగలిగిన వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు ఎన్ని భాషలు మాట్లాడినా చివరికి అత్యద్భుతమైనటువంటి రీతిన దేవదూతల భాషలు అంటే చర్చస్లో మనం కొన్ని కొన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు భాషలు మాట్లాడతారు అలాంటి భాష అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడనైనప్పటికీ దేవుని ప్రేమ నాలు లేకపోతే నేను డబ్బాగానే అర్థమవుతుందా మ్రోగెడు కంచును గణగణలాడు తాళం కంచు అంటే ఏంటి మీరు బిందులు కడిగి కడిగి నీటి చేసి పెడతారుగా పైన బిందులు పెడతారా లేదా మీ ఇళ్ళల్లో సంవత్సరానికి ఒకసారి తీసి తోమి తోమి తలతళ్ళ బంగారంలాగా అది ఏంటది ఇత్తడి ఎస్ కంచు అది చాలా సౌండ్ వస్తుంది కదా గణగణలాడు తాళం తాళం ఖాళీగా ఉండదు ఇలా కొడితే కొద్దిసేపు సౌండ్ వస్తూనే ఉంటుంది నేను దేవుని ప్రేమ కలిగి లేకపోతే నేను డబ్బా చెప్పుకుంటాడు తప్పితే ఏం లేదు అక్కడ చెప్పుకుంటాడు తప్పితే ఏం ఉండదు అక్కడ తర్వాత రెండు ప్రవచించు కృపావరము కలిగి అంటే ప్రవచనాలు చెప్పగలిగిన ధన్యతను కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను ప్లె పెకలించగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ఏంటంట ఇక్కడ ఏమంటున్నాడు ప్రవచించు కృపావరమున్నది మర్మాలను వివరించగలిగిన విశేషమైన జ్ఞానం ఉన్నది కొండలను పెకలించి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమనంటే ఆ విశ్వాసానికి కొండలు వెళ్ళి సముద్రంలో పడ్డాయి అంత విశ్వాసం కలిగిన వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అమ్ నథింగ్ అమ్ వేస్ట్ నేను వ్యర్థుడను దేవుని బిడ్లారా ప్రేమ దేవుని ప్రేమ నేను చెబుతున్న ఈ పదమూడవ అధ్యాయంలో ఉన్నవన్నీ కూడా దేవుని ప్రేమను గూర్చినవే దేవుని ప్రేమ లేకుండా నీవు విశ్వాసివని పిలబడడం వ్యర్థం దేవుని ప్రేమ లేకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవజనులు అని పిలబడడం కూడా వ్యర్థం పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన దైవజనులు అని పిలువబడతారు ఇలాంటి దైవజనులు సాటి దైవజనుణ్ణి గౌరవించలేని దౌర్భాగ్యకరమైన స్థితుల్లో చాలామందిని నేను చూశాను వయస్సును చూస్తారు ఆ బచ్చగడు చిన్న చిన్నోళ్ళు వీళ్ళకున్నదెంత మేం చేసేదంత మా సంఘం ఎంత వీళ్ళ సంఘం ఎంత ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు అభిషేకం ఉన్నది కాదు ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది మూడో వచ్చినం బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత యూ ఇచ్చినను కాల్చబడుటకు నా అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు ఏమంట నా ఆస్తి అంతా బీదల పోషణకు ఈ రోజుల్లో చాలామంది ఇలా సహాయపడతా ఉన్నారు చాలా మంచిది మనం చేయగలిగినప్పుడు ఇతరులు అలాంటి స్థితిలో లేనప్పుడు మనం ఇవ్వడం మంచిది దేవుని ప్రేమను దానిలో చూపిస్తున్నవారు అలా చేస్తూ కూడా ప్రేమ లేకుండా ఉన్నట్లయితే అలా ఎలా జరుగుతుందని ప్రేమ లేకుండా ఎలా చేస్తారండి ఎస్ చేస్తారు ట్యాక్స్ ఎగ్గొట్టాలా నీవి చేయి అర్థమవుతుందా గవర్నమెంట్ కట్టేటువంటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ని నువ్వు ఎగ్గొట్టాలనంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ సేవ ఆ స్వచ్ఛంద సేవా సంస్థలకి నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు ఈ ట్యాక్స్ కట్టక్కర్లేదు అంటే అక్కడ ప్రేమతో చేస్తున్నావా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేస్తున్నావా ఏమండి ఆలోచన చేస్తున్నారా లేదా వింటున్నారా వింటున్నారా లేదా ఇప్పుడు నేను ఎవరికైనా సాయం చేశాను అని ఎవరైనా అనుకున్నారు అనుకుంటేనే ఇష్టపడితేనే ప్రేమ కలిగి లేకపోతే వాళ్ళ మీద దయ చూపిస్తేనే సాయం చేస్తారు దయ లేకుండా సహాయం ఎలా చేస్తారండి అని అంటే ఎస్ దానికి మార్గాలు ఉన్నాయి నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టాలి అని అంటే ఇక్కడ ఇలా సాయం చేయడం వలన కొంచెం పుణ్యం కూడా వస్తుంది వీడికి ఇంత కట్టక్కర్లేదు దానిలో కొంత ఇటు ఇస్తే సరిపోద్ది ఇలా కూడా ఉండేవాళ్ళు ఇలా కూడా చేసేవాళ్ళు భూమి మీద కో ఇక్కడ అదే దేవుని మాట ప్రేమ లేకుండా నీ ఆస్తి అంతా ఇచ్చిన కాల్చబడడానికి నీ శరీరాన్నే అప్పగించిన అంటే చివరికి దేవుని కొరకు అని అంటూ సేవ కొరకు అంటూ చావడానికి సిద్ధపడిన ఇలాంటి సందర్భాల్లో నీకు ప్రేమ లేకపోతే అంతవరకు వెళ్ళినప్పటికీ నీలో ప్రేమ లేకపోతే ఇక్కడ ఏమంటున్నాడు ప్రయోజనం ఉండదు ప్రయోజనం ఉండదు సహాయం చేశానని నువ్వు అనుకోవడం తప్ప పరలోకంలో అది రికార్డు కాదు నేను హతసాక్షిని అని నువ్వు చెప్పుకోవడానికి తప్ప పరలోకంలో అది రికార్డు కాదు కాబట్టి ప్రేమ చాలా విలువైనది ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమే మనుష్యుల్లోకి దేవుడు పంపాడు ఆ ప్రేమను బట్టే మనం ఒకరినొకరం ప్రేమ కలిగి గౌరవం కలిగి మర్యాద కలిగి సహజీవనం కలిసి జీవించగలుగుతా ఉన్నాం ఒకవేళ దేవుడు అక్కడ లేడు దేవుని ప్రేమ మనుషునిలో లేదు అనంటే ఖచ్చితంగా విభేదాలే వస్తాయి మత ఈ స్వార్థలో కనపడతా ఉన్నది అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అక్రమము ఎక్కడైతే ఉంటుందో క్రమము కానిదే అక్రమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు నా దేవుడు అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్ క్రమాన్ని కోరేవాడు నా దేవుడు ఎక్కడైతే క్రమం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు ఏ సంఘంలో క్రమం ఉంటుందో ఆ సంఘంలో దేవుడు ఉంటాడు ఏ కుటుంబంలో క్రమం ఉంటుందో ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు ఆ కుటుంబంలో దేవుడు విధించిన క్రమం మారిపోయి అంతా ఆవిడే చూసుకుంటుందండి అన్నారనుకోండి అక్కడ దేవుడు ఉండడు కాబట్టే ఆ జీవితాలు అడుక్కు తినిపోతాయి వింటున్నారా ఆవిడ చూసుకోవడం కాదు ఎవరు చూసుకోవాలి ఆయన చూసుకోవాలి ఆ కుటుంబానికి ఎవరు శిరస్సుగా దేవుడు చేశాడు ఇక్కడ చెప్పబడే మాట ఏమిటనంటే అక్రమము విస్తరించుట చేత ఎక్కడైతే అక్రమం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు దేవుడు లేని కారణంగా ప్రేమ చల్లారిపోద్ది సో దేవుని ప్రేమకు మనము అర్హులము ఆ ప్రేమను మనలో నుండి ప్రపంచానికి చూపించవలసిన వారమై ఉన్నాము ఈ రోజుల్లో ప్రేమ అనేటువంటిది చాలా అరుదైపోతూ ఉంది ఇష్టం పెరుగుతూ ఉంది కానీ ప్రేమ తరిగిపోతూ ఉంది ఏ విధమైనటువంటి బలహీనతలు బలాలకు ఏ విధముగా లోను కాకుండా వాటికి అతీతముగా ఒక వ్యక్తిని ఇష్టపడడం కానీ ఒక వ్యక్తిని గౌరవించడం కానీ ఒక వ్యక్తికి మర్యాద ఇవ్వడం కానీ ఇదంతా కూడా దేవుని ప్రేమకు సంబంధించిన విషయం గమనించండి దేవుని ప్రేమ శరీరాశల కొరకు పని దేవుని ప్రేమ శరీరపరమైన గొప్పతనాలను కోరుకోదు దేవుని ప్రేమ అని చెబుతున్నటువంటి ఆ ప్రేమ లోకపరమైన పరిస్థితుల మీద ధ్యాస ఉంచదు దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండేది ఈ ప్రేమ నిష్కల్మశగా ఇతరులను ప్రేమించేది వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళకి దగ్గరగా వారికి లోబడి వారిని గౌరవించడం ఇది ప్రేమ కాదు ఇది ప్రేమ కాదు ఇది వ్యాపారం వాళ్ళ వలన నీకు లాభం కలుగుతూ ఉంది కాబట్టి నీవు వారికి తిరిగి ఏదోటి చేయాలి కాబట్టి చేస్తా ఉన్నాం అది డీల్ లెక్క అవుతుంది అది వ్యాపారం అవుతుంది ప్రేమ అనేది స్వలాభాన్ని చూడదు నీవేదో మరలా తిరిగి ఇస్తావని కూడా ఎదురు చూడదు దేవుని ప్రేమ ఇలాంటిది మనం చేసాం అంతే అంతవరకే మనం ఏదైనా చేసాం చేసాం అంతవరకే దేవుని గుందనాలు మా బ్రతుకుల్లో మా కుటుంబంలో కూడా మేము ఏదైనా మా తోబుటూల్లో నాతో బుట్టువులో మా డాడీ విషయంలో కానీ ఏదైనా ఎప్పుడైనా ఏదైనా చేసాము దట్ సాల్వ్ చేసాం అంతవరకే మనం చేసామని చెప్పుకోవడానికి లేదు ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో ఎప్పుడైతే మనం డబ్బా కొట్టుకుంటామో దాని ప్రతిఫలం మనకి రాదు అది దేవుని ప్రేమ కాదు మనుష్యుల మధ్య గొప్పతనాన్ని కోరుకునేది దేవుని ప్రేమ కాదు ఇది లోకంలో ఉన్నటువంటి ప్రేమని చెప్పబడుతున్నటువంటి ఒక విధానం సో దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నిష్కల్మైనది ఈ రోజున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలని కోరుతా ఉన్నాను దేవుని ప్రేమ అని చెప్పబడుతున్న ఈ ప్రేమ నీలో ఉండడానికి నీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని సఫలపరచగలదు దేవుని ప్రేమ అది దేవుడే పరిశుద్ధ గ్రంథంలో చూసినటువంటి ఈ అధ్యాయంలో చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి దానికంటే ముందు కొన్ని విషయాలను దేవుని ప్రేమ యొక్క యాట్రిబ్యూట్స్ వాటి గుణాలను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి పరిశుద్ధ గ్రంథంలో ఇదే మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయో స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ఇది దేవుని ప్రేమ దీని గురించి ఒక మాట మనం అనవచ్చు చెప్పొచ్చు దేవుని ప్రేమను నమ్మొచ్చు ఈ రోజుల్లో నేను ప్రేమించానని చెప్పేటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రేమను నమ్మడం అనేది పరిస్థితుల నమ్మొచ్చా ఏమో మనుషుల మధ్య ప్రేమ అని చెప్పబడుతున్న ఈ లైక్ ఆర్ లస్ట్ ఇది నమ్మడానికి వీలు లేనటువంటిది పెళ్ళి చేసుకోవడానికి ప్రేమ కర్లా అర్థమవుతుందా జంతువులు కూడా బతుకుతూ ఉన్నాయి పెళ్ళిళ్ళు ప్రేమలు లేకుండా మనకి వాటికి తేడా ఉంటుందండి దేవుడు మనలను సృష్టిలో చాలా చాలా విలువైనటువంటి జీవితం ఇచ్చి మనుషునిగా భూమి మీద నిలబెట్టాడు అర్థమవుతుందా కనపడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేసి కనపడిన ప్రతి అబ్బాయిని ప్రేమించేసి వ్యభిచారం అంటారు దాన్ని యు నో దాట్ అది ప్రేమ కాదు దరిద్రం పాస్ట్ గారు ఈ దీనికి వ్యతిరేకం కాబట్టి కాదు 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 నేను ఉన్నది మాట్లాడుతున్నాను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా అందుకనే నేను ఇన్ఫర్మేషన్ అని చెప్పా దేవుని ప్రేమ నమ్మచ్చు ఎందుకో తెలుసా ఇన్ని గుణాలు ఉన్నాయి దానిలో ఒకసారి చూద్దాం చూడండి ఆ ప్రేమ అంటే దీర్ఘకాలం సహించు నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి రెండుసార్లు నువ్వు చెప్పిన టైంకి రాకపోతే మూడోసారి ఏం చేస్తావు సహిస్తావా టిట్ ఫర్ ట్యాట్ దేవుని ప్రేమ నీవు నేను లోబడకపోయినా తిరుగుబాటు పదే పదే తిరుగుబాటు చేస్తూ ఉన్నా సహిస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా చేయలేక కాదు మారాలని లోబడాలని ఏదో ఒక రోజున లోబడే గుణం నీలో వస్తుందని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది ఒకవేళ దేవుడే గనక తన ప్రేమను లిమిట్ చేసేసుకుని ఉన్నట్లయితే నువ్వు నేను ఈ రోజు వరకు బతుకుండేవాళ్ళం కాదండి ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం ఆయన ప్రేమ దీర్ఘకాలం సహించు తరువాత విషయం దయ చూపించు ఆ దయ వలననే నువ్వు నేను రోజున ఆరోగ్యంగా ఉండగలిగాం ఆయన యొక్క దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది కాబట్టి ఆరోగ్యంతో ఉన్నాము ఆ దయ ఆయన చూపిస్తూ ఉన్నాడు ప్రేమ మత్సరపడదు ప్రేమ మత్సరపడదు అండ్ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు తరువాత ఉప్పొంగదు మత్సరపడడం అని అంటే ఈర్ష్య పడడం అండ్ డంబముగా ప్రవర్తించడం అంటే బోస్టింగ్ గొప్పలు పోవడం దేవుని ప్రేమ గొప్పలు పోదు అండ్ దేవుని ప్రేమ ఉప్పొంగదు ఊరకే ఓ పొంగుతూ ఉంటారుగా కొంతమంది ఊరకే అంటే ఎగిరి ఎగిరి పడతా ఉంటారు అంటే వాళ్ళు ఏదో చేసినట్లు వాళ్ళకే ఏదో ఉన్నట్లు వాళ్ళే ఏదో జరిగిస్తూ ఉన్నట్లు దేవుని ప్రేమ ఉప్పొంగదు ఎందుకు ఉప్పొంగదు అనంటే ఎంత ఎగసినా మరలా తిరిగి సముద్రంలో కలవలసిందే దేవుని ప్రేమ కాన్స్టెంట్గా ఉండేటువంటిది మనుషుల ప్రేమే సందర్భాలను బట్టి నా మూడ్ బాగలేదు ఏంటంట నా మూడ్ బాగలేదు ఎప్పుడు బాగుంటుంది మరి పనికి మల్లనుడికి ఎప్పుడు బాగుంటుంది మూడ్ ఎప్పుడు చూసినా ఆ ముఖం అలా పెట్టుకునే తగలాడతాడు ఏరా ముఖం ఎక్కడ పెట్టుకున్నావు ఎందుకురా ఏమన్నాడు భూ మూడ్ బాగలేదండి ఎప్పుడు బాగుండి చచ్చిందని అది సరిగే కాదు కదా నువ్వేసరిగా కాదు ఇంకా అలాంటప్పుడు మూడ్ ఏంటి దానిలో చాలా మంది మాట్లాడుతాను నేను మూడ్ బాగలేదు నేను చర్చ్కి రాను నువ్వు రాకపోతే నాకేమన్నా నష్టమా దేవుడికి ఏమన్నా నష్టమా అర్థమవుతుందా మూడ్ బాగలేదు కాదు పనికి మళ్ళీ ఆ స్టేట్మెంట్లు పక్కన పాడేసాయి ఇంగ్లీష్ బాగుంటుంది కదా అని చెప్పి వచనాలు ఆ పదాలు వాడకండి బైబిల్ చెప్తా ఉన్నది ప్రేమ ఊప్పు కాదు కాన్స్టెంట్గా ఉంటుంది నేను అలా ఉన్నాను ఉంటాను అంతవరకు తర్వాత అమర్యాదగా నడవదు మనకు తెలుసు మర్యాద ఏంటో అమర్యాద ఏంటో అర్థమవుతుందా మనకి మర్యాద అంటే ఏంటో తెలుసు అమర్యాద అంటే ఏంటో కూడా తెలుసు నేను పదే పదే చెప్తాను ఇలా వందనాలు చెప్పినప్పుడు మీరు కూడా వందనాలు చెప్పడం సంస్కారం అని అంటాను మీలో చాలామంది సంస్కార హీనులు ఉన్నారు నేను ప్రత్యేకంగా పేర్లు పెట్టడం కూడా అక్కర్లేదు అర్థమవుతుందా ప్రేమ అమర్యాదగా ఉండదు నిజంగా దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే దేవుని సేవకుడం చూస్తావు తప్ప మీ బావమర్ది మీ బావ మీ అక్క మీ తమ్ముడు మీ చెల్లి మీ నాన్న ఈ ఎవడో చూడడం అర్థమవుతుందా ప్రేమ అమర్యాదగా నడవదు అందరికీ ఎవరైనా నాకు వందనాలు చెప్తే చేతులు జోడించి చెప్పడమే నేను నేర్చుకున్న విధానం ఎందుకని అంతవరకు దిగొచ్చు నో ప్రాబ్లం అంతవరకు దిగొచ్చు ఎదుటి గొప్ప చేయడం దేవుని ప్రేమ ఎదుటి గొప్ప చేసి మనం నెక్స్ట్ స్టెప్లో ఉండడం దేవుని ప్రేమ అలా చేస్తే అయిపోతుందండి ట్రైట్ ఫస్ట్ నువ్వు ప్రయత్నం చేయవయ్యా నువ్వు సంపూర్ణుడు అయిపోయావు అని చెప్పట్లా ప్రయత్నం చేయి ప్రేమ మర్యాదగా నడవదు తరువాత స్వప్రయోజనము ఇది సల్ఫిష్ స్వప్రయోజనము విచారించుకున్నది నాకేంటి అర్థమవుతుందా నాకేంటి ఏమైనా పెళ్లి చేసుకుంటే ఆమెతో పాటు మనకి రెండు కోట్ల రూపాయలు ఆస్తి వస్తుంది పనికి మల్నాడు ఇలాంటి ఆలోచనలే జనాలకి ఈ రోజున నిజం చెప్తా ఉన్నాగా నిజం చెప్తా ఉన్నా అమ్మాయి ఏమో ఏది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటే వీడేమో వేరే వేరే ఏదో పనికి పనులు చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయికి వేస్తాడు వీడు అసలు వీడికి అర్హత ఉందా లేదా ఈ మధ్యకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చినాయి నేను అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు అండ్ ఎక్కువగా ప్రాబ్లం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి చెప్తా ఉన్నా ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఎవరిని అన్నట్లా గుర్తుపెట్టుకోండి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఈ స్మార్ట్ ఫోన్స్లో నేను ఇక్కడ కూర్చుని ఆ ఉన్నటువంటి వ్యక్తిని కింద కూర్చున్నాడు కదా వంశీని ఇక్కడి నుంచి నేను జూమ్ చేసి వాడిని ఫోటో తీయొచ్చు ఈ ఫోటోలు కూడా చాలామంది ఇలా తీస్తూ ఉన్నారు అంటే ఎక్కడైనా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో కూర్చున్నప్పుడు కానీ అమ్మాయిలు అలా ఫోటోలు తీసి అవి అప్లోడ్ చేస్తూ లేకపోతే ఇంకోటి ఏదేదో చేస్తూ ఉన్నారు అది అఫెన్స్ అన్న విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నది చాలా అఫెన్స్ అది ఒకవేళ అమ్మాయి గనక నా ఫోటో మిస్యూజ్ అయ్యింది అని చెప్పి సైబర్ పోలీస్కి కంప్లైంట్ చేస్తే మూసేస్తారు రే వేసేస్తారు ఒకవేళ అమ్మాయి తరపు నాన్నాడు ఇంకా గట్టాడు అనుకో నీ పని ఇంకంతే అవుట్ కాబట్టి మనం దేనికి వినియోగించాలో వాటికి వినియోగించాలి అమ్మాయిల ఫోటోలు తీయడాలు లేకపోతే అబ్బాయిల ఫోటో అబ్బాయిల ఫోటోలు తీసిన నో ప్రాబ్లం అనుకోండి అమ్మాయిల ఫోటోలు తీయడమే ప్రాబ్లం అర్థం అవుతుందా అది పోలీస్ కంప్లైంట్ అయితే మాత్రం మనల్ని లోపలేసి కొమ్ముడే కుమ్ముడు ఇరగ్గూడబాడేస్తారు వదిలిపోదు ఒకవేళ నీ విధానం సరిగా లేదు అని అంటే ఎస్సా అసలు నేను వదలనుకో బయటికి కొంచెం ఏదైనా జెంట్మెన్గా ఉంటే కొంచెం ఏదైనా నాలుగు తిట్లు తిట్టో రెండు పీకో పైడి పంపిస్తాడు సో జాగ్రత్త ఇలాంటి విధానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు స్వప్రయోజనం నాకేంటి అనేటువంటి రీతిని ఆలోచన చేయదు అండ్ త్వరగా నాకు చాలా కోపం అండి ఏంటి నాకు చాలా కోపం ఏ నీకేనా కోపం ఉన్నది నీకేనా కోపం ఉన్నది రోడ్డు మీద వెళతా ఉంటే బళ్ళు మన అక్కడ కనపడినటువంటి కుక్కంది అంతే దానికి కూడా కోపం వస్తుంది నీ కోపానికి దాని కోపానికి తేడా ఏంటి గొర్రె పొట్టేలకు కూడా కోపం ఉంటుంది దొన్నపోతకు కూడా కోపం ఉంటుంది దేవుని ప్రేమ కలిగినటువంటి వారు త్వరగా కోపడరు ఆ కోపంలో పనికి మాలిన స్టేట్మెంట్లు ఇస్తారు అది దేవుని నామానికి అవహేళన కలుగు చేసేది కాబట్టి ప్రేమ దేవుని ప్రేమ కలిగినటువంటి వారు త్వరగా కోపడరు కోపడడం అంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నటువంటి కోపాలు ఉన్నాయి కోపపడి పాపం చేసేటువంటి విధానం ఉండకూడదు కోప్పడం తప్పు కాదు పిల్లల మీద కోప్పడతాం ఏ కరెక్ట్గా కూర్చో లేకపోతే ఇలాగా అలాగా అది వేరు పిల్లల మీద కోపడేటువంటి వేరు ఈ కోపం వేరు కోపపడి పాపం చేయడం అనేటువంటిది ప్రేమలో ఉండనటువంటి ఒక లక్షణం తర్వాత అపకారాన్ని మనసులో ఉంచుకొనదు నాకు వాళ్ళు అప్పుడు అలా చేశారు ఏంటంటే అప్పుడెప్పుడో ఏదో చేశారంట కాబట్టి దానికి మనం రీపే చేద్దాం ప్రతీకారం చేద్దాం ప్రేమ కలిగిన వారు దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అపకారాన్ని మనసులో పెట్టుకోరు ఆ రోజుతోనే క్లియర్ ఒకవేళ అంతగా వారిని బాధించి గాయపరిచినట్లయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కాలక్రమంలో దాన్ని మర్చిపోతారే తప్ప దేవుని ప్రేమ కలిగిన వారు సంవత్సరాలు పోతూ ఉన్న మర్చిపోకుండా ఉండేవారు దేవుని బిడ్డలు కాదు ఒక ఆయన తన కుమారునితో చెబుతూ ఉన్నాడంట ఈయన చనిపోయేటువంటి స్టేజ్లో ఉన్నాడు డెత్ బెడ్ మీద తన కుమారునికి మొత్తం బాధ్యతలను అన్నిటిని కూడా అప్పగిస్తూ అరే పల్లా ఇంత ఇవ్వాలరా మనం అది ఏదో రకంగా చూసి సెట్ చేసి మన ఆస్తికి సంబంధించి కోర్టులో ఆ కేసు ఉన్నది దాని సంగతి ఇలాగ అలా అమ్మన జాగ్రత్త ఆ చెల్లి జాగ్రత్త పెళ్ళిళ్ళు ఇలా చేయాలా అలా చేయాలి అది దాచిపెట్టని ఇది అని చెప్తూ లాస్ట్లో అంటున్నాడంట మన ఇంటి వెనకాల ఆడు ఉన్నాడు చూడు ఆడిని మాత్రం క్షమించుకు ఎవరిని క్షమించుకో ఆడ మన సరిహద్దులోకి వచ్చేస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పిన వాడు వెంటల ఆయన మాత్రం క్షమించుకో అపకారాన్ని మనసులో పెట్టుకోదు దేవుని ప్రేమ ఎందుకో తెలుసా మనం భూమి మీద శాశ్వతం కాదు మనం వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు భూమి మీద ఎవడు శాశ్వతం కాదు సరిహద్దులు పోవాలి ఎందుకు మనకి అంటే అలాగని వదిలేసుకోమంటారా నేను వదులుకోమని చెప్పట్లేదు నీ సరిహద్దును నువ్వు కాపాడుకో దేవుని ప్రేమ కలిగి ఉండి నీవు అలా జీవిస్తా ఉన్నట్లయితే చెప్తా ఉన్నా మన నోరు మంచిదైతే ఊరు మంచిది మనం ప్రేమ కలిగిన వారమైతే మనకి స్నేహితులు ఊరంతా స్నేహితులే మనకి ప్రేమ ఉంటే మనకి ప్రేమ ఉంటే ఊరంతా స్నేహితులే మనకి ప్రేమ లేదనుకోండి ఊరంతా శత్రువులే దేవుని మాట చెప్తా ఉన్నది అపకారాన్ని మనసులో ఉంచుకో దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును దుర్నీతి అడ్డంగా డబ్బులు చేస్తాయి అడ్డంగా పనులు చేసుకుంటారు అడ్డంగా వ్యాపారాలు జరుగుతాయి ఇదంతా దుర్నీతి క్రమము కాని నీతివంతము కానటువంటి విధానం వీటి అందు సంతోషపడదంట దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి నాకు అలాంటిది వద్దండి నాకు ఏదైతే కమిషన్ ఇస్తుందో గవర్నమెంట్ కమిషన్ ఇస్తుందో కంపెనీ దట్స్ ఆల్ దాన్ ఆఫ్ నాకు దానికి మించి ఒక్క రూపాయి కూడా అడ్డంగా అన్యాయంగా నాకు అక్కర్లేదు దేవుని ప్రేమ కలిగినటువంటి వారు ఈ విధమైన క్రమాన్ని వారి యొక్క పనిలో కానీ వారి ఉద్యోగాల్లో కానీ వారి వ్యాపారాల్లో కానీ ఖచ్చితంగా పాటిస్తారు చాలామంది ఉద్యోగాలు చేస్తారు తొమ్మిదింటికి వెళ్ళిపోవాలి గవర్నమెంట్ జీ అది జాబ్ హోల్డర్స్ జీతం పర్ఫెక్ట్గా తొంభై ఐదు వేలు తీసుకుంటారు చేయాల్సిన పనిలో మాత్రం నమ్మకంగా ఉండరు ప్రేమ కలిగిన వారు దేవుని నమ్మిన వారు దేవుని ప్రేమను కలిగి ఉన్నామని చెబుతున్నవారు ఇలా ఉండరు ఇలా ఉండరు క్రమం కలిగి ఉంటారు దుర్నీతి విషయమై సంతోషంగా ఉండరు వాళ్ళు తరువాత ఏమంటారు అన్నిటినీ తాళు కొను అన్నిటినీ భరిస్తుంది బేర్స్ అన్నిటినీ భరిస్తుంది అన్నిటినీ నమ్ముతుంది నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్ముతాడు దేవుడు దేవుడికి తెలియక కాదు నీ మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు నిన్ను నమ్ముతాడు నువ్వు దొంగ నాటకాలు ఆడి తర్వాత ఏం చేస్తావు తీసుకుని తీసుకునేటప్పుడు ఏం చేస్తాడు చెప్పండి నేనేం అడుగుతాను ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచొచ్చున్నావా ఉంచొచ్చున్నాను తర్వాత యేసుక్రీస్తుని తప్ప మరెవరిని ఆరాధించను పూజించను వెంబడించను అని ప్రమాణం చేస్తాం చేస్తున్నా ఆ తర్వాత ఏం చేస్తారు బాప్తీస్మం అయిపోద్ది బాప్తీస్మం తీసుకుని ఒక నెల రోజులు మాత్రం ఓ ఆ నేను బాప్తీష్మం తీసుకున్నాను 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 అందరినీ బతకనియ్యరు ఉండనియరు అంటే ఏళ్ళేదో బాప్తీస్మం తీసుకున్నారు పర్లోకానికి రైట్ టికెట్ అన్నంత ఫీలింగ్ ఓకే వెరీ గుడ్ మరి అది కంటిన్యూగా ఉండాలిగా ఒక నెల పోయిన తర్వాత మెల్లగా ఏం చేస్తారంట ఏం చేస్తారంట దేవుడు నమ్ముతాడు నువ్వు చేసిన ప్రమాణాన్ని దేవుడు నువ్వు నమ్మి సర్లే పోన్లే వస్తున్నాడు వస్తుంది అని అనుకుంటాడు ఓ నెల పోయిన తర్వాత ఏం చేస్తాం నీ చేతికే నా జీవితం ప్రభువ అని చెప్పి పాట పాడి దేవుని చేతిలో పెడతాం జీవితాన్ని ఓ నెల పోయిన తర్వాత ప్రభు నా జీవితం నాకు ఇచ్చే చేతిలోకి లాగేసుకుంటాం అడుక్కు తినిపోతారు దేవునికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకోవడం అనేది జరగకూడదు దేవుని ఇష్టానికి లోబడాలి ఇక్కడ వ్రాయబడిన మాట దేవుడు నమ్ముతాడు నీ మీద నా మీద ఉన్న ప్రేమ అంతేగాని ఫ్యూచర్లో నువ్వేం చేస్తావు ఆయనకి తెలియపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు తరువాత ఏమంటున్నాడు అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రేమను ఈ ప్రేమను నమ్మొచ్చండి ఎన్ని గుణాలు ఉన్నాయి ఈ ప్రేమను నమ్మచ్చు సో దేవుని బిడ్డలమైన మనము ఇలాంటి ప్రేమను సమాజానికి మన కుటుంబంలో వారికి అందించే వారమై ఉండాలి దేవుని ప్రేమ లాభాపేక్ష లేనిది శరీరానికి సంబంధం లేనిది భౌతికపరమైనటువంటి సుఖాలకు అతీతమైనది కుటుంబ వ్యవస్థ వేరు ప్రేమ వేరు కుటుంబంలో ఉన్నటువంటి మనుష్యుల మధ్య ఉండే అనురాగం వేరు ప్రేమ వేరు కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మధ్య ఉన్నటువంటి ఆ గొప్ప ఆత్మీయత వేరు ప్రేమ వేరు ప్రేమ ఎప్పుడూ డిఫరెంట్ ఈ ప్రేమను శరీరాశుల కొరకు చూడగానే నచ్చింది అన్న దాని కొరకు ఈ ప్రేమను వాడుకోకూడదు అర్థమవుతుందా ఈ లోకం ఈరోజున కన్ఫ్యూజన్లో ఉంది ఏది ప్రేమ ఏది ఇష్టము తెలియకుండా ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రేమ ఒక్కటే అది దేవుడు ఆయన లేకపోతే ప్రేమ లేదు సో నువ్వు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీలో ఉన్నాడు నీవు దేవుని ప్రేమ కలిగి ఉన్నానని చెబుతూ కూడా లోబడే మనస్తత్వం నీకు లేకపోతే ఎస్ యు ఆర్ లయింగ్ నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీలో దేవుడు లేడు నీలో దేవుడు లేడు అక్రమము జరుగుతూ ఉంది లోబడే మనస్తత్వం అక్కడ లేదు అనేది దేవుడు లేడు నీలో దేవుడు నీలో ఉంటే లోపడతావు ఏసైయే లోపడ్డాడు మరి నువ్వు కూడా లోపడతావు సో తల్లిదండ్రుల విషయంలోనూ అయిన వాళ్ళు బంధువులు ఆత్మీయులు చెప్పేటువంటి మాటలను యవనస్తులు తప్పనిసరిగా తీసుకోవాలని నేను తెలియజేస్తాను నేను ఇక్కడ ఉన్నటువంటి మన చర్చిలో ఉన్నటువంటి యవనస్తులకు నేను చాలా ఓపెన్ హార్టెడ్గానే నేను అందరికీ మంచే చెప్తాను ఖచ్చితంగా మంచి చెప్తాను మీరు ఒకవేళ మార్గం తప్పి తిరుగులాడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా బోస్ చేసి అబ్బా నువ్వు కాబట్టిరా అని నిన్ను పొగడొచ్చేమో ఖచ్చితంగా వాళ్ళు నిన్ను వెనకాల గొయ్యలోనికి తోసేస్తున్నారని మాత్రం నేను చెప్పగలను బైబిల్ చెప్తా ఉన్నది సామెతల్లో స్నేహితుడు మేలు కోరి గాయములు వచ్చే అపవాది లెక్కలేనని ఆడిది ఏం పోయింది అపవాది ఏం చేస్తాడంట ఏం చేస్తాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అబ్బో నువ్వు ఇలాగా నువ్వు అలాగా నువ్వు ఇలాగానంటే మనం నేల విడిచి సాము చేయడానికి ప్రయత్నం చేస్తాం దమ్మ నేల మీద పడిపోతాం అలా కాదు దేవు నమ్మినటువంటి వారం దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి రీతిని మనలను మనం సరి చేసుకునగలిగితే తప్పనిసరిగా మనలో నుండి ప్రేమ మా లోకంలోనికి మనలో నుండి ప్రేమ మా కుటుంబంలోనికి వెళుతుంది దీని కారణంగా మన జీవితాలు సాఫల్యం చెందుతాయి దేవుడు మనలో ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి అండ్ దేవుడు తన ప్రేమను కేవలం మాటలతో మాత్రమే గాక క్రియలతో కూడా చూపించండి ముందే చెప్పాను లవ్ నాట్ ఓన్లీ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఇదేంటనంటే యాక్షన్ ఓరియెంటెడ్గా ఉంటుంది ప్రేమ క్రియతో ముడిపడి ఉంటుంది దేవుని ప్రేమ నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఊరుకోలేదు మూడు పదహారు యోగాల్లో ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు సో మన జీవితాలను నరకమునుడి తప్పించడమే దేవుని యొక్క ప్రేమ వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్గా కనబడతా ఉంది సో దేవుని ప్రేమ మనము కలిగి ఉంటే మనము కూడా అనేక మందికి దేవుని ప్రేమను వ్యక్తీకరించవచ్చు వ్యక్తపరచవచ్చు ఎక్స్ప్రెస్ చేయవచ్చు ప్రేమ ఏది ఇష్టం అనే దానికి డిఫరెన్స్ ఆ భేదం మీకు తెలియాలి పొరపాటుగా మీరు ఏదో అనుకుని ఏదో అనుకుంటే జీవితం మీరు అనుకున్నట్లుగా ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం తీసుకుని దేవుడు మీలో ఉండుటకు తగిన అవకాశాన్ని ఏర్పాటు చేసుకుని మీ జీవితాలను సఫలపరచుకోండి దేవుడు మీలో లేకపోతే మీలో ప్రేమ ఉండదు మీలో ప్రేమ లేకపోతే మీ జీవితాలు సఫలత చేకూర్చబడవు ఒకవేళ దేవుడు లేకుండా కూడా ప్రేమ కలిగి ఉన్నామని ఎవరైనా అబద్ధమాడుతూ ఉన్నట్లయితే చిన్న పరీక్షతో వాళ్ళని బయటికి దియవచ్చు లోబడుతున్నారా లేదా లోబడట్లేదనంటే ప్రేమ లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉంది వాళ్ళు లోబడట్లేదనంటే వాళ్ళలో ఉన్నది దేవుని ప్రేమ కాదు పై పైన ప్రేమని దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి ఒక డంపపు మాట దేవుని బిడ్డలారా ఈ ప్రేమికుల దినోత్సవం అనేది మనకి చెందింది కాదు మన దేశ సాంప్రదాయము కాదు ఇది ఒక వ్యాలంటైన్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క మరణానికి సంబంధించిన విషయం అతడు చేసే మంచి పని కాబట్టి ఆ మంచి పని చేస్తూ ఉన్నప్పుడు పెళ్లి చేయడం తప్పేం కాదు బైబిల్లో కూడా ఉన్నది పెళ్లి చేయడాన్ని నిషేధించేటువంటి వారిని దేవుడు తప్పుపట్టాడు పెళ్లి చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చంపేశారు సో మంచి పనే అతన్ని ప్రైస్ చేయడంలో తప్పలేదు అతన్ని ఇలా గొప్ప చేయడంలో తప్పలేదు కానీ దాని ప్రకారముగా కల్చర్ని సాంప్రదాయాల్ని నాశనం చేసేస్తూ ఇలా ఇలా ఉండాలి అని చెప్పి ఎవరి చేతికి వారి జీవితాలను అప్పగిస్తే ఇంకా తల్లిదండ్రులు ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు ఇంకా కుటుంబాలు ఎందుకు పెద్దోళ్ళు ఎందుకు ఇంకా అవన్నీ అవసరం లేదు ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటే ఇంకేముంది బైబిల్లో ప్రేమలు ఉన్నాయి కదండి అని చెప్తారు కొంతమంది నన్ను కూడా అడిగారు ఎక్కడ ఉన్నాయి చెప్పండి అని అంటే యాకో ప్రేమించాడు కదా అని మాట్లాడతారు చాలామంది ఎలా ప్రేమించాడు బైబిల్లోనే ఉంటుంది చూడండి ఇస్సాకు యాకోబును పిలిచేయ్ నువ్వు కన్నా నువ్వు అమ్మాయిల్లో ఎవరి అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు నువ్వు వెళ్ళి మీ మేనమామ ఉన్నాడు అతనికి ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని డైరెక్ట్గా నాన్న చెప్పాడు ఆ కారణంగానే మేనమామ దగ్గరికి వెళ్ళాడు మేనమామ దగ్గర దగ్గరికి మేనమామ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి ఇద్దరు కుమార్తెలు లేయా రాహేలు లేయా బాగలే చూడ్డానికి జబ్బు కళ్ళది అని బైబిల్లో ఉంది రాహిల్ చాలా అందగత్తే ఆటోమేటిక్గా మనిషి కాబట్టి ఇష్టం పడ్డాడు అది ఒకవేళ యాకోబు వెళ్ళి ఆ అమ్మాయిని ఇష్టపడినా కూడా బికాస్ ఆఫ్ అతని తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను బట్టే అది గుర్తుపెట్టుకోవాలి యాకబు డైరెక్ట్గా వెళ్ళి తన తన స్వచ్ఛందంగా తాను ప్రేమించింది కాదు సో దేవుని యొక్క నియమం దేవుని యొక్క ఆలోచన వేరు మన ఆలోచన వేరు బైబిల్లో ఇలాంటి స్థితులు లేవు ఇలాంటి విషయాలు కూడా లేవు కాబట్టి దయచేసి బైబిల్కి వీటిని ఆపాదించడం మానేసి ఈ పాట్ హోల్స్ చిన్న చిన్న కన్నాలు రంధ్రాలు ఎతికి దానిలోంచి దూరి పోదామని అనుకోకుండా దేవుని వాక్యానికి పరిపూర్ణంగా లోబడి ఉందా దేవుడు మనల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత మీకు వందనాలయ్యా మీ ప్రేమ కంటే మించిన ప్రేమ జగత్తులో లేదు మరి నీ ప్రేమను మేము కలిగి ఉండాలంటే మొదట నిన్ను కలిగి ఉండాలి నీ ప్రేమను కలిగిన వారమని చెప్పుకుంటూ ఉంటే మా ప్రేమ లోబడే మనస్సునకు దగ్గరగా ఉంటుంది లోబడే విధానాన్ని కలిగి ఉంటుంది నా తండ్రి నా యొక్క ఆలోచనల ద్వారా మేము నడిపించబడడం కాకుండా నీ వాక్యము చేత నడిపించబడుతూ మీకు మహిమకరమైనటువంటి జీవితాలను మేము జీవించే ధన్యతనిమ్మని వాక్యం విన్న యవన బిడ్డలందరినీ ఒక్కసారి దేవా వారికి వివేచన ఇచ్చి అర్థం చేసుకోవడానికి భేదాన్ని గుర్తించడానికి తగిన వివేచన అనుగ్రహించమని వేసున్నాము మనం అడుగుచున్నాము తండ్రి ఆమె